గతంలో గుట్టి పాస్ ఇచ్చిన నిర్మల్ జిల్లా పాలకపూర్ మండలం లక్ష్మీపూర్ సొసైటీ తరఫున మ్యాక్స్ కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయడం కొరకు ఓపెన్ చేయాలని కలెక్టర్ గారికి వినతి పత్రం తీసుకురావడం జరిగింది. లాస్ట్ గత ఐదు సంవత్సరాల నుండి మ్యాక్స్ కొనుగోలు కేంద్రం మేము రైతులకు అన్ని విధాలుగా లాభం వచ్చేటట్టు నడిపించడం, ఆ నడిపించిన కూడా ఈ సంవత్సరం అంటే పోయినసారి కక్ష పూర్తంగా తీసేసారు ఎట్లా తీసేది తెలియదు కానీ తీసేయడం జరిగింది. దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయాలని మీ కలెక్టర్ వద్దకు వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. కావున కలెక్టర్ గారు ఈ మా యొక్క విన్నపాన్ని మన్నించి ఈ యొక్క మ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని రీఓపెన్ చేసి రైతులందరికీ లాభం అయ్యేటట్టు చూడాలని మా యొక్క గతం. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ రైతు పరస్పర సహకార సంఘం అంటేనే జగిత్యాల జిల్లాలోనే కాకుండా తెలంగాణలో మా లక్ష్మీపూర్ సొసైటీ అంటే ఆదర్శవంతమైన సొసైటీ రన్ అవుతుంది. అట్లాగనే గత కలెక్టర్ సార్ ఉన్నప్పుడు మాకు వరి కొనుగోలు కేంద్రం జాబ్తాపూర్ ధర్మారం ఒకటి ఇటు లక్ష్మీపూర్ ఒకటి రెండు కొనుగోలు కేంద్రాలు గత 4 సంవత్సరాల నుంచి ఒక 5 పంటల నుంచి నడుస్తూ ఉంది. పోయినసారి అయితే మేము గతంలో ఉద్యమాలు చేసి ఇవన్నీ చేస్తున్నామని చైతన్యం చేస్తున్నామని కావాలని కక్షపూరితంగా మా అంటే మేము కొనుగోలు కేంద్రాలు చేసి అన్నింటినీ తీసేసి ఫస్ట్ ఒకసారి మా జాబ్తాపూర్ ధర్మారం తీసేసారు. తర్వాత మా లక్ష్మీపూర్ సొసైటీ లక్ష్మీపూర్ ఊర్లో ఉన్న కొనుగోలు కేంద్రాన్ని తీసేసారు. అయితే దానికన్నా ముందు కూడా మేము ఒక 5 ఎకరాల ల్యాండ్ కూడా చదును చేసుకుంటా అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు వచ్చారు, జెడ్పీ చైర్పర్సన్ వచ్చారు, ప్రజాప్రతినిధులు అందరూ ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు ప్రతి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టి సాఫ్ చేయించారు. మరి అదే రోజు మేము అంటే మీకు కొనుగోలు కేంద్రం ఇస్తలేమని చెప్తే మేము సప్లై కూకుంటుంటే ఒక 5-6 లక్షల ఖర్చు పెట్టి మొత్తం దాన్ని చదును చేసి ఇవన్నీ చేసినాక ఇవాళ పోయినసారి మొత్తానికి మా కంపు కొట్టి కొనుగోలు కేంద్రాలు లేకుండా చేసారు. దానికి మా రైతులకు ఏంటంటే ప్రతి ఊళ్ళో ప్రతి రైతుకు ఇబ్బంది పడ్డారు. పోయిన వర్షాకాలం పోయిన ఏసంగి బాగా అంటే బాగా ఇబ్బంది పడ్డారు. మేమేమంటున్నామంటే మా కొనుగోలు కేంద్రం గతంలో ఎట్లా నిర్వహించినామో అట్లనే మాకు ఇవ్వాలి. అయితే మేము కలెక్టర్ గారు కోరింది కూడా ఒకటే, అయితే ఇప్పుడు తెలంగాణలో ఒక రూలు లేకపోతే జగిత్యాల జిల్లాకు ఒక రూలు ఉంటారా? మ్యాక్స్ సెంటర్లు ఇప్పుడు తెలంగాణలో మన ఉమ్మడి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మామిన గ్రామంలో సేమ్ మా అట్లాంటి మ్యాక్స్ సెంటర్ నడుస్తుంది, గతంలో నడిచింది ఇప్పుడు నడుస్తుంది. అట్లానే ఉమ్మడి కర్నాటక జిల్లాలో అంటూ ఒక 5-6 సెంటర్లు మ్యాక్స్ సెంటర్లు ఏదైతే ఇప్పుడు ఆదర్శంగా ఉన్న సెంటర్లు నడుస్తున్నాయి. అంటే వాళ్ళకు ఒక రూల్ మాకు ఒక రూల్ అంటే మా లక్ష్మీపూర్ సొసైటీ అనేది మేము ఆదర్శంగా ఉన్నందుకు మమ్మల్ని ఏకతాటిని తీసుకొచ్చిన గత కలెక్టర్ గారు మరి ఈ కలెక్టర్ సార్ ఎందుకు తీసేసారు మాకు కారణం చెప్పమంటే మాకు ఏం కారణం చెప్తలేదు. లేదు లేదు ఒక మన జిల్లా మన్నం లేదు మన మిగతా జిల్లాల ఎందుకు నడుస్తున్నాయి సార్ అని అంటే లేదు లేదు ఆ జిల్లాల వేరే రూల్ ఉంది మా జిల్లా మీ జిల్లాలో మన్నం మాకు రూల్ లేదు అని చెప్పుకుంటూ వస్తారు, దాటేసుకుంటూ వస్తారు. సరైన సమాధానం ఇవ్వకపోతే రేపు ఇదే మళ్ళీ ఇంకో మళ్ళీ నెక్స్ట్ ఇదే సోమవారం పెద్ద ఎత్తున మేము ప్రతి సభ్యులం వచ్చి కలెక్టర్ ముందట కూర్చొని నిరసన తెలుపుతున్నామని మీ ద్వారా తెలుపుతున్నాం.